अमलोद्भवि मातृत्वम तो अभिषित्तुनि आगमनम तो आध्यात्मिक सांगत्यम तो प्रभु कीर्तनम पाड़ुदमो प्रभुवे मन का परिगा प्रेम मार्गम चूपिरिगा प्रभु पूजल पाल्गोनगा रारे जनुलारा इक देवुडु मनतो वसिंचुनु मन जीवित भारं वहिंचुनु इक देवुडु मनतो वसिंचुनु मन जीवित भारं वहिंचुनु दिव्य नाम संगीर्तनतो प्रभु घनतनु चातुदमु दिव्य नाम संगीर्तनतो प्रभु घनतनु चातुदमु Mass intentions for the repose of the souls of K. Shauraya, K. Inasamma, H. N. Murthy and Rita by a devotee. Thanksgiving Mass offered for the healing of Ananya, for a bright future and for her to do well in her 10th class by family members. For the good health and complete healing of Kishore Bushi by family members. For the settlement of Yashwant Noel and Sumant Noel by a devotee. Thanksgiving Mass for the good health of Srinivas, Lakshmi and family by Srinath and family. Thanksgiving Mass for the good health of Sharan, Shushma and family by Srinath and family. Thanksgiving Mass for the good health of Sai Amrut by Srinath and family. Thanksgiving Mass for the good health of Sai, Karuna and family by Srinath and family. Thanksgiving Mass for the good health of Shravan, Sharmila and family by Srinath and family. Thanksgiving Mass for the good business development of Nani Plastic by Srinath and family. Thanksgiving Mass for the good health of Srinath, Teresa and family by Srinath and family. पिता पुत्र पवित्रात्म नाममुना आमेन मन प्रभुवैन येसु क्रीस्तु कृपा सर्वेश्वरुनि प्रेमा पवित्रात्म सहकारमु सहवासमु नी अंदरितो ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా నిన్నటి రోజు మనము లూర్దు మాత పండుగను కొనియాడాం ఆ తల్లి ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అమ్మా మేము కుంటి వాళ్ళుగా వృట్టి వారుగా మా జీవితంలో వ్యాధిగ్రస్తులుగా నిన్ను ఆశ్రయించి వస్తున్నామని పలుకుతున్న ప్రజలకు అక్కడ విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నటువంటి తల్లి పండుగను నిన్నటి రోజు మీరు కొనియాడారు. ఈ దినము మరొకసారి దైవ సన్నిధిలో ఆ మరియ తల్లి మన కోసం ప్రత్యేకంగా ప్రార్థించి విజ్ఞాపన ప్రార్థన చేసి ఆ తల్లి యొక్క ప్రత్యేక ప్రార్థన ద్వారా ఇంకా ఏదైనా వ్యాధి బాధలు మీలో ఉన్న ఎడల దేవుడు దాన్ని తొలగించడానికి ఈరోజు మూగ చెవిట్టి వానికి ఏ విధంగా స్వస్థతనిచ్చాడని మనం వినబోతూ ఉన్నాం. మన జీవితంలో కూడా మనకు కావలసిన స్వస్థత ఏమిటని పరమ వైద్యుడు రెండు చేతులను చాచి గాయపడిన హస్తమును చూపి జాలితో హృదయంతో కదలి వస్తున్న గొప్ప సమయమే పూజాబలి. ఈ పూజలో యేసు రక్తం ప్రవహించి నిన్ను నన్ను కడిగి శుద్ధి చేసి ఈ నెలంతటికి కావలసిన అనుగ్రహమును ప్రభు దయచేయాలని ఈ పూజలో మన పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత
నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలకొనుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించుదము ఓ ప్రభువా మీ కుటుంబమును సంపూర్ణ సంరక్షణలో సురక్షితముగా ఉంచుము వారు నీ స్వర్గ వరముల మీదనే ఆధారపడి జీవించుచున్నారు సకల దుఃఖ దురితములందు వారికి సమీపమున నుండి నీ స్థిర ప్రేమతో కాచి కాపాడుము నీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి యందును జిత్తుల మారిది పాము అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట నిజమేనా అని స్త్రీని అడిగెను దానికి స్త్రీ తోట నిండున్న ఏ చెట్టు పండును తప్ప మిగిలిన ఏ చెట్టు పండైనా మేము తినవచ్చును ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు తాకకూడదు అని దేవుడు చెప్పెను ఆ పని చేసినచో మేము చనిపోదము అని జవాబు చెప్పెను అంతట పాము ఆ మాట నిజము కాదు మీరు చావనే చావరు ఆ చెట్టు పండును తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదరనియు ఎరిగి అతడు మీకట్లు చెప్పెను అని అనెను స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను ఆ పండు వలన తెలివితేటలు కలిగినా ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండును కోసి తినెను భర్తకును ఆ పండ్లను ఇచ్చెను అతడును తినెను ఆ పండ్లను తినిన వెంటనే వారికి కనువిప్పు కలిగినది తాము మొండి మొలలతో ఉన్నట్లు వారు తెలుసుకొనిరి అంజూరపు టాకులు కుట్టి మొలకు కప్పుకొనిరి ఆ సాయంకాలము దేవుడైన యావే చల్లగాలికి తోటలో నడయాడుచుండెను ఆయన అడుగుల చప్పుడు వారికి వినబడెను వారు ఆయన కంటికి కనబడకుండా చెట్ల నడుమ దాగుకొనిరి ఇది ఏలిన వారి వాక్కు సర్వేశ్వరునికి వందనములు అల్లేలుయా యేసునకే అల్లేలుయా క్రీస్తునకే అల్లేలుయా రాజాది రాజు ఇమ్మానుయేలు రాజాది రాజు ఇమ్మానుయేలు మనతో ఉన్నవాడు ఆరాధనా
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత మార్కగారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్క శుభవార్త 7వ అధ్యాయము దైవవచనములు 31 నుండి 37 వరకు పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపాలి ప్రాంతమునకు మీదుగా గలిలేయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అచ్చటి జనులు మూగ చెవిటివాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చి వాణిని దీవింపుడని ప్రార్థించిరి. యేసు వాణిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకొని పోయి వాని చెవులలో తన వ్రేలు పెట్టి ఉమ్మినీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కనులెత్తి నిట్టూర్చి ఎఫతా అనెను, అనగా తెరవబడుము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరవబడెను, నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితో చెప్పరాదని ఆయన వారిని ఆదేశించను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దానిని వారు ప్రచారం చేసిరి. చెవెట్టి వారు వినునట్లుగా మూగవారు మాట్లాడినట్టుగా సమస్తమును ఈయన చక్కపరచుచున్నాడు అని అందరూ మికిలి ఆశ్చర్యపడిరి. ఇది ప్రభు క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఒక పాత పాట ఒకటి నాకు గుర్తుకొస్తుంది. యేసునాథుడా ఓ పరమవైద్యుడా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా. మీరు కూడా నాతో పాటు ఏకీభవించి మీకు ఏ స్వస్థత కావాలి, ఏ విడుదల కావాలి, దేనిని మీరు చూడాలి, దేనిని మీరు వినాలి, ప్రభుని ఈ పాట ద్వారా హృదయం నుండి వెలువడే ప్రార్థనగా మార్చుకొని ప్రభుని అడుగుదా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా. యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, యేసునాథుడా ఓ పరమ వైద్యుడా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా, గుణపరచుమా నన్ను దృఢపరచుమా. నీదు స్వరము వినలేని చెవిటి వాడను, నేను స్వరము వినలేని చెవిటి వాడను, నీదు మాట పలుకలేని మూగవాడను, నీదు మాట పలుకలేని మూగవాడను, నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను, నీదు వెలుగు పొందలేని గ్రుడ్డివాడను, నీ బాటలో నడవలేని కుంటివాడను, నీ బాటలో నడవలేని కుంటివాడను. నిన్నే నమ్మి ఉన్నాను యేసునాథుడా, నిన్నే నమ్మి ఉన్నాను యేసునాథుడా, నీదు హస్తమున్ నా మీద ఉంచుమా, నీదు హస్తమున్ నా మీద ఉంచుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీదు హస్తమున్
మా మీద ఉంచుమా, నీదు హస్తము మా మీద ఉంచుమా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ పాట నేనే సీడీలో పాడాను, మరవలేను. పాడిన తర్వాత జరిగిన ఒక అద్భుతం చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో మాత్రమే కాదు, ఈ రోజులలో కూడా మన ముత్తంగి సెంటర్లో జరిగిన ఒక అద్భుతం. ఇప్పుడు కాదు, నా ఫస్ట్ అపాయింట్మెంట్లో. ఆ రోజుల్లో ఈ పాట పాడించడానికి ఎంత కష్టపడ్డాడంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఎందుకంటే తప్పులు ఒప్పులుగా పాడుతున్నాను, కొద్దిగా కష్టకరంగా పాడాను, ఎందుకంటే రాగం సరిగా నాకు రాదు. అప్పుడు ఆ టైంలో మీరే పాడాలి ఫాదర్ అని చెప్పేసి ఈ పాటను క్రీస్తు గారు, మ్యూజిక్ డైరెక్టర్, ఇద్దరు కలిసి సినిమా స్టూడియోలో చాలాసేపు తీసుకున్నాను. నా వలన ఖర్చు కూడా ఎక్కువైపోయింది ఆ రోజు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కానీ దాని యొక్క ఫలితం, ఒక వ్యక్తి మాంత్రికుడు, చాలామందిని జీవితంలో మంత్రం చేసి జీవితంలో వారిని తప్పుదారులు నడిపించినటువంటి ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. వచ్చి ఆదివారం నాడు ప్రసంగం వింటున్నాడు. ఫాదర్ క్రీస్తు గారి ప్రసంగం జరుగుతుంది. ఆ రోజు నాకు ప్రసంగం రాదు మీకు చెప్పాను, ఇప్పుడే పాటలు పాడడమే కష్టం. ఆ రోజుల్లో ఫాదర్ గారి ప్రసంగాన్ని విన్నాడు. విన్న తర్వాత ఈ వ్యక్తికి ఒక అలవాటు ఉండేది. అది ఏంటంటే ఆయన లంచ్ భోజనం చేయడానికి ముందు సిగరెట్ తాగుతాడనమాట. అయితే అలవాటు చొప్పున ప్రసంగం విన్నాడు, అల్లెలూయా చెప్పాడు, భాషావరణతో మాట్లాడాడు. పిదప్ప లంచ్కు ముందు గేటు దాటుతున్నాడు. దేనికి? మీకు తెలుసు, గుడ్స్ ట్రైన్ నడిపించడానికి, సిగరెట్ తాగటానికి. సో వెళుతున్నాడు. వెళ్ళే టైంలోనే ఇక్కడ మరి స్పీకర్లో ఈ పాట వినిపిస్తున్నాడు. ప్రభు యేసునాథుడా, ఓ పరమవైదుడా, నీ స్వరము వినలేని చెవిటి వాడను, నీ మాటను పలుకలేని మూగవాడను, నీ బాటలో నడవలేని కుంటివాడను ప్రభు అని ఆ పాట వినబడుతుంటే గేటు దాటి వెళ్ళవలసిన వ్యక్తి తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ పాట ఎవరు పాడారని అడిగాడు. వాళ్ళు చెప్పారు, ఫాదర్ గారు మీకు దొరకడు, ఆయన పైకి వెళ్ళిపోయాడని చెప్పారు. అప్పుడు ఆయన చెప్పిన మాట, నేను ప్రసంగం విన్నాను, పూజలో పాల్గొన్నాను, ఈ పాట నా జీవితం గురించి ఈ ఫాదర్కి ఎట్లా తెలుసు, నేను దేవుని పాటలో నడవలేని కుంటివాడు, దేవుని చూడలేని గురుడివాడు, నా పరిస్థితి ఇలా ఉన్నదని. ఆ రోజుల్లో అప్పుడు నా పరిస్థితిని బట్టి ఈ పాట ఎట్లా వచ్చిందని చెప్పి ఆ రోజుతో సిగరెట్ మానేసి మంత్రం చేసే అలవాటును వదిలిపెట్టి బైబిల్ పట్టుకొని పిరప్ప తిరుమలగిరి గ్రౌండ్లో ఆ రోజుల్లో పెద్ద మీటింగ్ ప్రతి సంవత్సరం ఒకసారి ఏర్పాటు చేసేవాడు. ఒక్క పాట ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ పలుకుతున్నాడు, మరి నీ జీవితంలో నీవు ఎట్లా మూగవాడుగా ఉన్నావు, చెవిట్టివాడుగా ఉన్నావు అంటే అర్థం ఏంటిది? మాట్లాడలేదని అర్థమా? బాగా మాట్లాడతాం మనం అంటే అర్థం ఏంటిది? దేవుని మాట నీ నోట పలుకలేకపోతున్నావు, దేవుని ప్రేమ మాట నీ నోటి నుండి వెలువడలేకపోతుంది. 10 మందిని తిడుతున్నావు, అసహించుకుంటున్నావు, చాడీలు చెప్తున్నావు, నువ్వు కూడా మూగవాడవే కదా. కారణం ఏంటంటే దేవుడు నీకు నాలుకనిచ్చినది, పెదవులనిచ్చినది దీనికోసం కాదు, జీవపు మాటలు బయటకు రావాలని, ప్రవక్తగా ప్రవచనం చెప్పాలని. నీవు పాట పాడినప్పుడు చాలామందికి అద్భుత కర్మలు, స్వస్థతలు, కన్నీళ్లు తుడవబడాలని దేవుడు నీకు నోటినిచ్చాడు, పెదవులనిచ్చాడు, నాలుకనిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ నాలుకను మనం ఎట్లా వాడుతున్నాం? ఒకవేళ మనము కూడా దేవుని యొక్క ఆ మాటను పలుకలేని పరిస్థితులు ఉంటే మనకు పేరు కూడా మూగవాళ్ళమే. అంటే మాట్లాడుతున్నాం కావున కాదు, మనమందరం కూడా మాట్లాడగలుగుతున్నామని మనం చెప్పలేం. నిజముగా దేవుని మాట నా నోటి నుండి వెలువడకపోతే, అందుకే ఇంకొక భక్తుడు ఇంకొక పాట ఉన్నది. ఏంటిది అది? తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను పొగడని ఎడల అదరాలు ఎందుకో నాదా, ఈ జీవితం ఎందుకో నాదా. ఆ భక్తుడు చెప్తున్నాడు, ఈ నాలుక
నీ స్తుతి గీతములు పాడకపోతే, నీ మాట పలకకపోతే ఈ అదరాలు ఈ నాలుక ఎందుకు ప్రభా నీ పాడుతున్నాడు? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు ఇచ్చిన నాలుకతో ఎంతమందికి జీవాన్ని ఇస్తున్నావు? ఎంతమందితో నిర్జీవపు మాటలు పలుకుతున్నావు? కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనల్ని ఎందుకు ఆ కుటుంబంలో ఒక ప్రవక్తగా నిలిపాడంటే, నీవు పలికే మాట ద్వారా నిర్జీవపు మాటలు పలుకుతున్న వారు నేను ఎందుకు బ్రతకాలి అని అవిశ్వాసంలో ఉన్నవారికి నీ జీవితంలో పలికే మాట ద్వారా జీవం కలగాలని దేవుడు ఎన్నుకున్నాడు. మా డాడీ టీచర్ అండి. మా డాడీ టీచర్. టీచర్ అంటే అధ్యాపకుడై విద్య నేర్పించే వ్యక్తి స్టూడెంట్స్కి. కానీ నేను చూసినది ఏంటంటే, మా డాడీకి మా మమ్మీ విద్య నేర్పించింది. జీవితంలో డబ్బు తీసుకొస్తాడు, జీతం తీసుకొచ్చి ఇంటిలో పెడతారు. కొన్నిసార్లు టెన్షన్ వలన డాడీ నిరుత్సాహపడినప్పుడు మా మమ్మీ చెప్పేది, ఏంగ భయపడరీంగ, తమిళంలో ఎందుకు భయపడుతున్నారు మీరు? దేవుడు చూసుకున్నాడండి. మనకి ఊర్లో ఎవరు లేరని బాధపడవద్దు, మనకు సపోర్ట్ ఎవరు లేని బాధపడవద్దు, దేవుడు చూసుకుంటాడండి. మా డాడీకి కొన్నిసార్లు ధైర్యం చెప్పిన నాలుకను, ప్రవక్త నాలుకను దేవుడు ఆమెకి ఇచ్చాడు. తర్వాత నేను గురువైన తర్వాత గొప్ప గొప్ప ప్రసంగికులు, బిషప్స్, ఆర్చిబిషప్స్, నాకంటే ఎక్కువగా తెలివి కలగవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, తెలుగు బాగా వచ్చిన వాళ్ళు, వాళ్ళ ముందు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు భయపడతాను. ఇప్పుడు కూడా, ఇప్పుడు లేదు అమ్మ, ఉన్నప్పుడు నేను చెప్పేది, అమ్మ ఇట్లా వాక్యం చెప్పాలమ్మా, ఎలా వెళ్ళాలో కొద్దిగా కష్టంగా ఉంది, భయంగా ఉందని చెప్తే ఆమె ఒక మాట చెప్తుంది, కుమారా నీవు నీ దేవుడు నీకు ముందు నీ వెనుకాల వెళ్ళు, నీవు జయిస్తావు. ఆండవర్ మున్నాల నీ పిన్నాళ్ళ మగనే పో అని తమిళంలో నాకు చెప్పేది. చాలాసార్లు మా మేము ఇంకొక మాట చెప్పేది, మనకు వచ్చే సమస్యలన్నీ పర్వతంలాగా వస్తుంది కానీ మంచులాగా కరిగిపోతుంది అని చెప్పేది. ఇలా దేవుడు మనలను నాలుకను ఎందుకు ఇచ్చాడంటే, ఒక్కొక్క మాట. మా మమ్మీ ఎక్కువగా చదువుకోలేదు కానీ ఆమె చెప్పిన ప్రసంగం చాలా గొప్పది, అసలు మరువరానిది, అసలు నా జీవితంలో నాటుకపోయింది ఆ ప్రసంగాలు. దేవుడు చెప్తున్నాడు, ఇలాంటి నాలుకను నీకు ఇచ్చినప్పుడు నీ కుటుంబాన్ని నీవు ఎలా నడిపిస్తున్నావు? నీ నాలుక ద్వారా, ప్రవచనం ద్వారా, దేవుని మాటని తీసుకొని, అయ్యా భయపడకు, కుమారుని చూసి చెప్పాలి, కుమార్తెని చూసి చెప్పాలి, నీవు నీ జీవితంలో ఓడిపోవు నాయనా, నేను ప్రార్థిస్తాను నాయనా, ఒక్కప్పుడు నత్తి వారిని దేవుడు వాడుకొని గొప్ప వ్యక్తిగా మార్చాడు నాయనా, నీవు మంచిగా చదువుకుంటావు నాయనా, బాధపడకు, నేను ఉన్నాను కదా, అమ్మ ఉన్నాను కదా, డాడీ ఉన్నాను కదా అని మనము మూగవాళ్ళుగా కూర్చోకూడదు, మాట్లాడాలి. దేవుని మాటను తీసుకొని దేవుని మాటను పలికినప్పుడు వాక్యం చెప్తుంది, అది ఆకాశం నుండి ఏ విధంగా మంచు వాన కురిసి ఎండిపోయిన భూమిని తడిపి పచ్చిగ బయలు చోటుగా మారుస్తుందే, అలా దేవుని మాట నీ నోట నుండి వెలువడినప్పుడు అది ఏ ఉద్దేశం కోసం, ఏ సంకల్పం కోసం బయటికి పంపించావో అది జరగక నిష్ఫలంగా తిరిగి రాదంట, తిరిగి రాదంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిజంగా చెప్తున్నాను, పూజకు రావడానికి ముందు బాగా తయారై వస్తాను, కానీ ఉదయం నుంచి ఇప్పుడు వరకు పూజకు వచ్చే వరకు ఒక్కరి తర్వాత ఒకరు వస్తున్నారు. మార్నింగ్ సంతకంలో ఉండేది, సంతకం పెట్టవలసిన పరిస్థితి, తర్వాత ఒక సిస్టర్ వచ్చారు, తర్వాత ఒక కుటుంబం వచ్చింది, కంటిన్యూస్గా ప్రోగ్రామ్ ఇలాగ జరుగుతూ ఉన్నది. అటువంటి పరిస్థితిలో మరి దేవుడు ఈరోజు నేను ఇక్కడికి వచ్చి నిలబడిన తర్వాత దేవునికి చెప్పాను, దేవా నా నాలుక నీకు ఇస్తున్నా, నీ వాడుకో. ఎప్పుడైతే ఆ విధంగా మనం నాలుకను దేవునికి అర్పిస్తున్నామో అప్పుడు మన నాలుక ద్వారా దేవుడు మనతో చెప్తాడు, నిన్ను మూగవాడుగా సృష్టించలేదు, 10 మందికి జీవం పోసే ప్రవక్తగా ప్రవచన పలికే నాలుక నీకు ఇచ్చాను, ఏం చేస్తున్నావు నీ నాలుకతో అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు ప్రభు ఇంకొక మాట కూడా మనకు నేర్పిస్తున్నాడు, నీవు చెవిట్టివాడుగా జీవిస్తున్నావు. చెవిట్టివాడంటే ఏంటిది? అందరు వింటున్నాం. వినడం అంటే అంటిది దేవుణ్ణి స్వరముని వింటున్నావా? పాటలు వినవచ్చు, సంగీతములు వినవచ్చు, బయట ఉన్న సినిమా స్టోరీస్ వినవచ్చు, చెడు జోకులు వినవచ్చు, మనుషుల మాటలు వినవచ్చు, అవన్నీ గొప్పతనం కాదు. కానీ నీ చెవిని ట్యూనింగ్ చేసుకుని దేవుని స్వరముని వినగలుగుతున్నావా? యోహాను 10:27, నా గొర్రెలు
నా స్వరమును వింటాయి. అప్పుడు నేను పచ్చిక బయలు చోటునకు వారిని నడిపిస్తాను. వారికి ఏ కొదువై ఉండదన్నాడు దేవుడు. 32వ కీర్తనలో మీరు నడవవలసిన మార్గమును నేను నేర్పిస్తాను, నా దృష్టిని నీ నా కళ్ళను మీ మీద ఉంచి మిమ్మల్ని నడిపిస్తాను అంటున్నాడు. చెవిట్టి వాళ్ళు మనం, వినకుండా ఇష్టం వచ్చినట్టు ఎవరో చెప్పిన మాటలు వింటాం, విడాకులు తీసుకుంటాం, ఎవరు చెప్పిన మాటలు వింటాం, ఆమె అట్లాంటిదే అని మన లోపల ఆ డైలాగ్ అన్నీ లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన జీవితంలో విన్నటువంటి స్వరం ఎవరిదని గమనించకుండా గుర్తించకుండా జీవిస్తే గొర్రెల కాపరి యేసు ప్రభు నా గొర్రెలు నా స్వరంని వింటాయి, లేనిచో మనం చెవిటి వాళ్ళమే. అయితే ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళవచ్చు ఒక్కొక్క అవయం గురించి, గ్రుడ్డి వాళ్ళమే, కుంటి వాళ్ళమే, దేవుని బాటలు నడవకపోతే కుంటి వాళ్ళమే, దేవుని పని చేయకపోతే మనమందరం వికలాంగులమే, ఈ చెవులు ఉండి కూడా, చేతులు ఉండి కూడా, కాలు ఉండి కూడా నా జీవితంలో దేవుని పని చేయకపోతే నేను కూడా చెవిటివాడు, గ్రుడ్డివాడు, కుంటివాడు, అవిట్టివాడు. ఈ విషయాన్ని ప్రభు చెప్తూ ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. క్లుప్తంగా ఈరోజు సువిశేష పట్టణ దీన్ని పొడిచి చెప్పి ముగిస్తాను. అదేంటంటే ఆ వ్యక్తికి ఎట్లా స్వస్థత వచ్చి, ఆ వ్యక్తిలో రెండు రకమైనటువంటి బాధ, ఒకటి మూగవాడు, చెవిటివాడు. 32వ వచనంలో రెండు విషయాలను, మూగవాడంట, చెవిటివాడంట, ఆయనను ప్రజలు ఏం చేస్తున్నారు, యేసు వద్దకు తీసుకుని వస్తున్నారు, యేసయ్య దగ్గరికి తీసుకుని వస్తున్నారు. మనం ఈ పూజ బలిలో ఏం చెప్పాలంటే, దేవా నేను చెవిటివాడయ్యా, చెవులు ఉన్నాయి వినలేకపోతున్నానయ్యా, ప్రభా కళ్ళు ఉన్నాయి చూడలేకపోతున్నాను ప్రభా, కాళ్ళు ఉన్నాయి నడవలేకపోతున్నాను ప్రభా, ఈ శరీరాన్ని పూజలు నీకు తీసుకువస్తున్నాను, ఇదే నా అప్పము దేవా, ఇదే నా రసము దేవా అని ప్రభు దగ్గరికి తీసుకొచ్చి అర్పించాలి. తీసుకొని వచ్చారంట, అది మొదటి రహస్యం అద్భుతం జరగటానికి. దేవుని దగ్గరికి తీసుకొని రావాలి ప్రతిరోజు చెవులను, కళ్ళను, మన నోటిని, ప్రతి అవయాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి అప్పములాగా రసములాగా ప్రతి పూజలు అర్పిస్తే విందాము, చూస్తాము, నడుస్తాము. గ్రుడ్డితనం తొలగిపోతుంది, చెవిట్టితనం, అవిట్టితనం అవన్నీ కూడా తొలగిపోతాయి. మొదటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, తీసుకొచ్చి ఏం చెప్తున్నారు, దీవించండి అని చెప్తున్నారు. దీవించండి, దీవెనలు కలిగే సమయం పూజా బలి, దేవుని దగ్గరికి వచ్చి. మూడవది ప్రార్థించిరి, విజ్ఞాపన ప్రార్థన. దేవా నేను మాత్రం కాదు, నా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా నీ బాటల్లో నడవాలయ్యా. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడతాయి, వాళ్ళు చెవులు తెరవబడతాయి, నీ భర్త వింటాడు, నీ పిల్లలు వింటారు, దేవుని స్వరంని వింటారు. తీసుకొచ్చే వాళ్ళు ఎవరు మరి, పూజలో కుటుంబం మొత్తం తీసుకొచ్చి ఏం చేయాలి, తీసుకురావాలి, దీవించమని అడగాలి, ప్రార్థించాలి. ఇక 33వ వచనంలో ఆ జన సముఖం నుండి ప్రక్కకు తీసుకుని పోయాడంట. గుంపులో కలిసిపోవద్దు, నీ వినాలి అని చెప్పి ఆ వ్యక్తిని గుంపులో, ఎందుకంటే గుంపులో ఉంటే రకరకాల ప్రజలు మాట్లాడుతుంటారు, కొంతమందికి ఎప్పుడు కంపెనీ ఉండాలి, కానీ ప్రభు ఏం చేస్తాడు, సెపరేట్గా ఏకాకిగా తీసుకొచ్చి నీతో మాట్లాడతాడు. అలా సిద్ధమయ్యే వాళ్ళు కావాలి కదా, ఎప్పుడు కంపెనీ కావాలంటే, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కావాలంటే ఎవరో ఒకరు పక్కన ఉండాలని ఆశించే వాళ్ళతో దేవుడు మాట్లాడలేడు. అందుకే మోషే ఏం చేశాడు, పక్కకు వెళ్ళి ఆయన దేవునితో మీటింగ్ పెట్టుకునేవాడు, పక్కకు తీసుకెళ్ళాడు. చూడండి ఎంత బాగుందని, ఆ జనసీములు ఉన్నంత వరకు ఆయనకి ఆయన చెవిటి వాడగానే ఉండిపోయాడు, మూగు వాడగానే ఉండిపోయాడు, కానీ పక్కకు తీసుకొని వెళ్ళిపోయి చెవులలో చేయిబెట్టాడు, తర్వాత నాలుకను తాకాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తి సెపరేట్గా ఒక ఏకాకిగా దేవుని దగ్గరతో సంభాషించడం మొదలుపెట్టాడా, దేవుని సన్నిధికి వెళ్ళిపోతున్నాడో, అప్పుడు చెవి తెరవబడుతుంది, నాలుక అప్పుడు వరకు పట్టి బంధింపబడిన నాలుక తెరవబడుతుంది. ఒకే ఒక్క మాట ఏంటిది, ఎఫతా అని ప్రభు చెప్పాడు. మనం ఎన్ని మాటలు వింటున్నాం ప్రతిరోజు పూజలో, మన చెవులు తెరవబడలేదే, మన కళ్ళు ఇంకా చూడలేదే. కారణం ఏంటంటే మనం దేవునితో సెపరేట్గా, దేవా ఈ ప్రసంగానికి నాకు అర్థమేంటిది, ఈ ప్రసంగానికి నా కుటుంబానికి అర్థమేంటిదని దేవునితో ఆ గుంపు గుంపులో ప్రసంగాలు జరుగుతాయి, కానీ నా విషయమై దేవుడు ఏం మాట్లాడుతున్నారని గ్రహించే వాళ్ళు, మన చెవులు తెరవబడతాయి, వాళ్ళు నాలుక పట్టు సడలి తేలికగా మాట్లాడే శక్తిని ఆ వ్యక్తిలాగా వాళ్ళు పొందుకుంటారు. లాస్ట్గా మాట ఉంది 37వ వచనంలో, వాళ్ళు చెప్తున్నారు ఇలా మాట్లాడుకుంటున్నారు, ఆయన సమస్త
సమస్తమును ఈయన చక్కపరచి ఉన్నాడు. సమస్తమునంటే తల నుండి అరికాల వరకు అన్నీ సరిచేస్తాడంట, మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో. మరి ఈరోజు పాట పాడాం, సందేశం విన్నాం. మీరే ఇంకా నాతో పాటు లోపలికి వెళ్ళి, దేవా దేనిలో నేను గుడ్డివాడుగా ఉన్నాను, చెవిట్టివాడుగా ఉన్నాను, కుంటివాడుగా ఉన్నాను, మూగవాడుగా ఉన్నాను, నాకు చెప్పు, మీ రోజంతా నీతో గడుపుతాను ప్రభు అని ప్రభుతో గడిపి, ఇంకా ఏదైతే మీరు చూడాలో వినాలో ఆ సువార్త అద్భుతం చూడాలని ఈ అప్పరసములతో ప్రభును కర్పించుకుంటూ ప్రార్థించండి. ఓ ప్రభువా, నాలో ఉన్న గ్రుడితనమును నేను తెలుసుకోవటానికి, చెవిటితనం నాకు తెలుసుకోవటానికి, కుంటివాడుగా ఎలా ఇన్ని ప్రార్థనలు విన్నా నేను నడవలేకపోతాను తెలుసుకొని నీ మార్గంలో నడిచి కళ్ళు తెరచి ప్రభువా నా చెవులను విప్పి నీ స్వరముని వినే ఈ చెవిటివానికి, గ్రుడ్డివానికి, కుంటివానికి, మూగవానికి ఈ వరములను దయచేయమని మా నాథుడు యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. అప్పరసము తెచ్చినాను స్వీకరించుమా, ఆదరముతో ఆదరించి దరికి చేర్చుమా, నిన్ను చేరగవో స్వామి వేచియుండిని, పేర తీసి చెంద చేర్చి వరములీయుమా, అందుకొను దేవనాడు దీన కానుక, అందుకొను దేవనాడు దీన కానుక, ఆదరముతో ఆదరించు పేద కానుక, సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పించే పూజాబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, ఈ సృష్టి వస్తువులను మా శరీర పోషణ కొరకు సిద్ధపరచితివి, ఇవి మా రక్త్య రక్షణ సాధన మగనట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనసులను ఉన్నత మనకు తృపుము, ప్రభు వైపు తృప్తి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడు నీ చోటని నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభువున క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించను, తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేశాను, అతడు మరణము నుండి ఉత్తానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసి ఉన్న మోక్షాధారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందముతో నేకమై నిరత్తము మేము స్తుతి కానము చేయుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు, మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే, కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనను, మీరందరూ
దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలగన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి, మరణం ప్రకటించుదము, మీ ఉత్థానము చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన శ్రీశవని జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల ఆంతని ఆగ్రహ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులు చేయము. ఉత్తాన మగరమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర మంది చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచొప్పి దేవుని కన్నే తెలుగు మరియు మాతతోనూ, ఆమె భర్తయ్య పుణిత జోజప్ప గారితోనూ, పుణిత పోస్టర్లతోనూ, పుణిత అర్నాల్డ్ జాన్సన్ మరియు పుణిత జోసెఫ్ రెనాల్డ్ మెడ్స్ గారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన జీవితంలో దేవుని మాటను విని ఆలకించి ఇతరులకు ప్రకటించే నాలుకను ప్రభు మనకు దయచేయమని చేతులెత్తి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసారింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మీ అపోస్తలతో వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తునాథుని సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
సమస్తమును చక్కపరచే దేవుడు ఈయనే. ఈరోజు మనలోనికి వచ్చి మన శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మనలను దేవుని బిడ్డలుగా మలచబోతున్న దేవుడు. ఈ విందులో పాల్గొని దేవుని మాటలు వినే, దేవుని యొక్క మాటలను ప్రకటించే వ్యక్తులుగా మలచబోతున్న మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు నిత్య జీవమునకు మనలందరినీ కాపాడునుగాక. ఆమేన్. మనుజులకై నీ ప్రాణం బలి చేసి మనుజుల మీద నీ ప్రేమను చూపితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా, మందసమందు రొట్టె రూపం దాల్చితివి. మనుజులతో నిత్యం నీవు జీవింపా, మందసమందు రొట్టె రూపం దాల్చితివి. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. యేసువాని ప్రేమ స్మారకం, జీవమొసగే దివ్య సప్రసాదం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మేము ఒకే రొట్టెను భుజించి ఒకే పాత్ర నుండి సేవింపబడినని నీవు చిత్తగించితివి. మేము క్రీస్తుతో ఐక్యమై జీవించినట్లును, ఈ లోకపు ప్రజల రక్షణ కొరకు మేము ఆనందముతో సత్ఫలములు ఒసగునట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పరిశుద్ధాత్మ అందరిని ఆశీర్వించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యాత్రలో మా తోడుగా నిలువమ్మా, జీవిత యాత్రలో మా తోడుగా నిలువమ్మా. నీ తనయుని సన్నిధిలో మా భయము మొసగమ్మా. ఆవే మరియా, ఆవే